పెళ్ళామా వస్తే పెళ్ళామా సినిమా టైటిల్లో ఇదేదో బాగుంది, ఎవరికైనా అమ్మేయాలి. వస్తే హీరోయిన్ ఏంటి తాగుచ్చి వాగుతున్నా? ఇడియట్, వాగడానికి తాగొచ్చని నేనేంటి? ఎవడైనా వాగడానికి తాగుతాడు. ఇప్పుడేమంటావు? నాకు అర్జెంట్గా ఒక ముద్దు కావాలి. ముద్ద ముద్దే ఇవ్వాలి, ఇవ్వు, రేపు తిరిగి ఇచ్చేది. సరే నీ ఇష్టం. నిజంగా ఓకేనా? మందు కంపు. మందు కంప? ఒక నిమిషమా, వన్ మినిట్ లో వస్తా, వన్ మినిట్ వస్తా. ఒరే మావా, నా పిల్లం శోభనని కొప్పుకుంది, ఇక చూడు, ఒకే కాన్ఫ్ లో ఇద్దరిని గంట, నెక్స్ట్ ఇయర్ ఒకే కాన్ఫ్ లో నలుగురిని గంట, ఆ తర్వాత ఆరుగురిని గంట. దేశానికి ఒక క్రికెట్ టీం అందించిన రుణం తీర్చుకుంటా. రెండు నాలుగు ఆరు, ఓహో పన్నెండా? ఒకటి ఎక్కువేడా? పర్లేదు, అంపైర్ పని ఉంటాలే. ఏమైనా మామా, నేను హీరోని, నువ్వు విలన్వి. నేను కామెడియన్ కాదు, నేను హీరోని, నువ్వు విలన్వి, అంతే. మళ్ళీ అబ్బా, ఇంకా వాసన పోలేదు. ఇంకా వాసన పోలేదు? టూ సెకండ్స్, టూ సెకండ్స్. మిస్టర్ బాటిల్ మొత్తం తాగేసా, తాగేసా. పడుకున్నావా? జస్ట్ మిస్ యా. ఆ ముద్దు అది తుడుచుకో. మౌత్ వాష్ ఉంది కదా, బాటిల్ మొత్తం తాగేసా. విందు, లక్కీ మజ్జాక. లక్కీ, 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 లేచావా? లేచా గానీ నువ్వెక్కడ? అరుంధత్ సినిమాలో అగోర్లాగా కనిపించకుండా వినిపిస్తున్నావు. నేను లేచి ఆఫీస్కి వచ్చి చాలాసేపు అయింది. నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా, వంట చేసి పెట్టు, నేనొచ్చి తిని పెడతాను. హలో, డ్రెస్సులు మార్చేసింది పాటలు, ఫైట్ లో కాదు. అంటే వంట చేయాల్సింది ఆడాలి, మొగాలు కాదు. ఎవరు ఖాళీగా ఉంటే వాళ్లే చెయ్యాలి. నేను ఉద్యోగం చేస్తున్నాను, నువ్వు ఖాళీగా ఉన్నావు కాబట్టి నువ్వే చెయ్యి. ఓకేనా? బాయ్. ఇంతకీ కిచెన్ ఎక్కడ? డెఫినెట్ గా ఇదే ఉంటుంది. అమ్మా పాలు, అమ్మా పాలు, అమ్మా పాలు. ఇది పాలగిన్నేనా? ఇదేనండి. అవునా? ఏం సార్, అమ్మగారు పుట్టింటికి వెళ్ళారా? పేరు అలా అడిగావు? ఏం లేదండి, ఇప్పుడు అమ్మగారు వస్తారు కదా, ఈసారి మీరు వచ్చారేంటా? ఇచ్చి పాలుడా. ఇదేంట్రా, పాలు ఎంత చిక్కగా ఉన్నాయి. అయ్యి ఏం లేదండి, మా ఇంట్లో బోరింగ్ పాడైపోయింది. అరే బాగు చేయించుకోరా మరి. అదృష్టం నాదిరా, సెన్సర్ లో కత్తెర పడిన సినిమా నీళ్లు కలపని పాలు చాలా బాగుంటాయి. కాఫీ కప్ ఎక్కడ ఉంటుంది? షెల్ఫ్ లో. అమ్మా, ఒక ముద్దుంటే పెట్టు తల్లి. ఈట కొట్టరా బాబు. అమ్మా ఇంట్లో ఆడలేదు. వెళ్ళు. ఆడవద్దు బాబు, వర్ణం చాలు తండ్రి. అరే నువ్వు విసిగించకరా, మా ఆవిడ ఆఫీస్కి వెళ్ళింది, ఇంట్లో నేనే వంట చేయాలి. వెళ్ళు. హలో, ఉండే వచ్చేస్తున్నాను. పొందడే బాబు, మీరు ఉండేదాకా కూర్చుంటాను బాబు. ఒక్క రెండు మిలిసి పెట్టించండి. రెండు మిలిసి ఎందుకురా? నిన్నే పెళ్ళయింది బాబు, ఇవాళ నా శోభనం, అది అడుక్కుంటే బాగోదని దాని బదులు కూడా నేనే అడుక్కుంటున్నాను బాబు. నీకు శోభనమా? ఏ బాబు, నీకు అవలేదా? అంటే బాధపడకండి, సమరంగా కలవండి, అన్ని సదురుకుంటాయి. దగ్గర దగ్గరలా ఉండు, దగ్గర పడకండి, కొలక్కడ తినండి, పని జరుగుతుంది. బతుకు పోసే పిల్లమ్మా, చూసావా, నీ వల్ల నేను అడుక్కు తినే వాడి గుడిలో ఓపైపోయాను. అయినా సరే వంట చేస్తాం, అంతే. ఆహా, ఈరోజు నా వంట చూసి లక్కీ ఫ్లాట్, ఆ తర్వాత నా శోభనం సూపర్ హిట్. గోవిందు కొనమే,
గోవిందు 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 గోపాల గోవిందు 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 గోపాల గోవిందు కాలి ఉన్నవని కూరండుతున్నావా అయ్యో చంపేస్తాండ్ర రే ఆల్రెడీ కోడిని చంపి కూరండావు నన్నేం చంపుతావు గానీ ఏ శాలే గానీ ముందు దీనికి ఒక ప్లాన్ చెప్పు ఏముంది జెర్సీ పుడకపోతే మెత్త కొడుకుద్ది నేను అడిగింది కూర గురించి కాదు ఇంతకీ నీ జేబులో ఎంత డబ్బులు ఉన్నాయో చెప్పు మళ్ళీ డబ్బులా మళ్ళీ డబ్బులా ఫ్రెండ్షిప్ కోసం ప్రాణం ఇచ్చే వ్యక్తిని జస్ట్ జెండర్ అనాలిసిస్ కోసం అడిగా సాయంత్రం ఆఫ్ కన్నా పనిచేస్తుందని ఇదిగో ఇది నీ కోసం బ్యాంక్ అకౌంట్ నుంచి తెప్పించా అరే ఎలా బాగుపడతారో నువ్వు మన వీధి శివరా దొరికే పాన్ షాప్ లో స్ప్రే అయ్యింది దీనికోసం బ్యాంక్ అకౌంట్ దాకా పోవాలా ఇది మామూలు స్ప్రే కాదు మరి ఆర్ఎంపీ స్ప్రే రగులుతుంది మొగిలి పొద ఈ స్ప్రే అలా స్ప్రే చేస్తే ముసలిలో కూడా మూడొచ్చి రగులుతుంది రగులుతుంది ఎన్నిసార్లు ఒట్టేయాలరా ఒకసారి తాత మీద ఒట్టేసా అమ్మాయి పేరే పేరు గజర్ ఆ అమ్మాయి మీద ఒట్టేసా ఈసారి నీ మీద ఒట్టేయాలా మా మామయ్య మీద ఒట్టేయరా పోతే మా బాబాయ్ పోతాడు ఆవిడ వస్తుంది ఆపో ఎక్సలాదు ముందు ఈ పనైనా సక్కం చేయి నా పర్ఫెక్షన్ గురించి అడుగుతున్నారు నువ్వు వేమన శతకం చదివేటప్పుడు కూడా బట్టలు విప్పుకొని చదువుతాంటా నేను అదేనా ప్రాబ్లం వేమన శతకం బట్టలు వేసుకొని చదవాలి శోభన మాత్రం బట్టలు ఇప్పుకొని చేసుకోవాలి నీ ఎక్స్ట్రాల్ని నాతో పెట్టుకో నువ్వు ఎలాగో స్ప్రే ఇచ్చావు కాబట్టి ఈ స్ప్రే వాడి మా ఆవిడతో కథకలి కూచిపూడి అన్ని కలిపి ఆడిస్తా చూడు రగులుతోంది మొగలి పోదా అరే రమేష్ నువ్విచ్చిన ఐడియాతో లక్కీకి నాకు జరిగే శోభనని ఎవ్వరూ ఆపలేదు ఒకసే లక్కీ ఈరోజు నీ సంగతి చెప్తా విందు చేతిలో ఏంటది అది ఇది అది ఇది చాలా బాధపడుతున్నాను బిందు అగ్ని సాక్షిగా పెళ్లాడిన భార్య చిన్న కోరిక తీర్చలేకపోతున్నావు నీకెలా ఉందో కానీ నాకు చాలా సిగ్గుగా ఉంది తప్పు చేయడానికి నీకు 100 అడ్డదారులు దొరికాయి కానీ నిజాయితీగా జాబ్ సంపాదించడానికి ఒక్క దారి కూడా దొరకలేదు అంతే కదా దేన్నైనా సంపాదించడం నేర్చుకో దొంగలించడం కాదు